మన ఇంట్లో పిల్లలను నీళ్లు బాగా తాగమని అంటే పెద్దగా పట్టించుకోరు. కానీ ఏ సోడానో సాఫ్ట్ డ్రింక్నో తాగమంటే మాత్రం ఎగిరి గంతేస్తారు. పిల్లలే కాదు పెద్దవాళ్ళు కూడా సాఫ్ట్ డ్రింక్స్ తాగమంటే ఎంజాయ్ చేస్తూ తాగేస్తూ ఉంటారు. అయితే సాఫ్ట్ డ్రింక్స్ అతిగా తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి ముప్పు పొంచి ఉందనే విషయం ముందుగా మనం తెలుసుకోవాలి. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం. కూల్ డ్రింక్స్, సాఫ్ట్ డ్రింక్స్ తాగడం ప్రస్తుత రోజుల్లో చాలా కామన్ అయిపోయింది. కాలానికి అతీతంగా కూల్ డ్రింక్స్ తాగిస్తున్నాం. పిల్లలు మొదలుకొని పెద్దవాళ్ళ వరకు సాఫ్ట్ డ్రింక్స్ తాగడంలో ఎంజాయ్ చేస్తుంటారు. చాలామంది సాఫ్ట్ డ్రింక్స్లో చాలా తక్కువ క్యాలరీలు ఉంటాయని అనుకుంటుంటారు. కానీ అది నార్మల్ సోడా కంటే మరింత ఎఫెక్టివ్ అని తెలియదు. కూల్ డ్రింక్స్కి రుచికరమైన ఆకర్షణీయమైన రంగుల కోసం వివిధ రకాలైన కెమికల్స్ కలపడం వలన గొంతు, దంతాలు, జీర్ణక్రియపై ఈ చల్లని పానీయం తీవ్రమైన ప్రభావం చూపిస్తుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. కెఫెన్ అధికంగా ఉండే సాఫ్ట్ డ్రింక్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల చిరాకు, విశ్రాంతి లేకపోవడం, అధిక రక్తపోటు, అధిక మూత్ర విసర్జన ఇతర దుష్ప్రభావాలను కలిగిస్తుంది. జనరల్గా సాఫ్ట్ డ్రింక్స్లో ఏంటంటే షుగర్ కంటెంట్ అనేది చాలా ఎక్కువ శాతంలో ఉంటుంది. సాఫ్ట్ డ్రింక్స్ అంటే మనం జనరల్గా కార్బోనేటెడ్ బెవరేజెస్ అని అంటుంటాము. వీటికి చాలా పేర్లు ఉంటాయన్నమాట. సాఫ్ట్ డ్రింక్స్ అంటారు, కార్బోనేటెడ్ బెవరేజెస్ అంటారు, కెఫినేటెడ్ బెవరేజెస్ అంటారు. సో ఇందులో ఏంటంటే మనకు మేజర్గా షుగర్ కంటెంట్ అనేది చాలా ఎక్కువ శాతంలో ఉంటుంది. ఈ షుగర్ కంటెంట్ వచ్చేసి జనరల్గా చాలా డిసీజ్ కండిషన్స్కి, అంటే చాలా మటుకు మనకు ఊబకాయం కానివ్వండి, అంటే ఒబెసిటీ, డయాబెటీస్ కానివ్వండి, లేదంటే ఈవెన్ కోలోరెక్టల్ క్యాన్సర్ అంటుంటారు. అంటే పెద్ద పేగు ఏదైతే ఉంటుందో మన శరీరంలో దాన్ని క్యాన్సర్ని కూడా అంటే కారణంగా మనము ఈ ఒక కొత్త స్టడీ రూపంలో మనకు చూపిస్తున్నారనమాట. ఏంటంటే ఈ బెవరేజెస్లో అంటే షుగరీ బెవరేజెస్ కానివ్వండి, కార్బోనేటెడ్ బెవరేజెస్ కానివ్వండి, ఇందులో ఏదైతే షుగర్ కంటెంట్, ఏదైతే ఎక్సెసివ్ షుగర్ కంటెంట్ ఉంటుందో దీనివల్ల ఈ పెద్ద పేగు క్యాన్సర్ అనేది చాలామందికి వచ్చే అవకాశం ఉంటుంది అన్నట్టు ఒక కొత్త స్టడీ రీసెర్చ్లో మనకు చెప్తున్నారనమాట. కార్న్ సిరప్ ఏదైతే ఉంటుందో అందులో మెయిన్గా మనకు ఈ గ్లూకోజ్ కంటెంట్ ఏదైతే ఈ కార్న్ సిరప్లో అవైలబుల్ ఉంటుందో ఆ గ్లూకోజ్ కంటెంట్ని కెమికల్స్ అలా యాడ్ చేసి త్రూ అ కెమికల్ ప్రాసెస్ ఈ గ్లూకోజ్ని ఫ్రక్టోజ్ లాగా కన్వర్ట్ చేస్తారు. సో ఈ కన్వర్జన్లో ఏమవుతుందంటే ఈ ఫ్రక్టోజ్ ఏదైతే మనకు ఈ గ్లూకోజ్ ద్వారా ఈ ఉత్పత్తి అవుతుందో ఇది ఎక్కువ వెయిట్ గెయిన్ అవుతూ ఉంటారు ఇది తీసుకోవడం వల్ల. నిత్యం 2-3 కన్నా ఎక్కువ తాగే వారిలో కోలరెక్టల్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని పరిశోధనలో తేలింది. ఇది ముఖ్యంగా యుక్త వయసు వారిలో ఎక్కువగా కనిపిస్తుందని వెల్లడైంది. యవ్వన దశలో ఎక్కువగా శీతల పానీయాలు తాగే మహిళలు 50 ఏండ్ల వయసులో కోలరెక్టల్ క్యాన్సర్ను ఎదుర్కొంటారని అధ్యయనంలో తేలింది. వారానికి 1 లేదా అంతకన్నా తక్కువగా కూల్ డ్రింక్స్ తాగే వారిలో ఈ సమస్య కనిపించలేదని పరిశోధకులు తెలిపారు. కూల్ డ్రింక్ సేవనం మన బౌల్ మూమెంట్ పై ప్రభావం చూపుతుంది. సోడా లేదా సాఫ్ట్ డ్రింక్స్లోని క్యాలరీలు మనల్ని మరింత బరువు పెరిగేలా చేస్తూ ఉంటాయి. అందుకని సోడాకు వ్యసనపరులుగా మారకుండా చూసుకోవాలి. ఇదే సమయంలో వాటర్ డైట్కు మారడానికి ఇదే మంచి సమయం అని గుర్తించాలి. ఒబెసిటీ, డయాబెటీస్ అయితే తప్పకుండా వస్తుంది. ఎట్ ద సేమ్ టైం ఈ కోలోరెక్టల్ క్యాన్సర్ అంటే పెద్ద పేగు క్యాన్సర్ని కూడా దారి తీస్తుంది అనమాట. ఎందుకు అంటే ఇది ఎప్పుడైతే మనము ఎక్కువ శాతంలో కన్జ్యూమ్ చేస్తుంటామో, అంటే ఎక్కువ శాతంలో తీసుకుంటూ ఉంటాము, అంటే ఎక్కువ శాతం ఇన్ ద సెన్స్ ఇప్పుడు ఈ సాఫ్ట్ డ్రింక్స్ ఏవైతే ఉంటాయో పర్ డే 2 టైమ్స్ అలా తీసుకోవడము, వీక్లీ మొత్తము కానివ్వండి, లేదంటే వీక్లో 4-5 సార్లు వరకు ఈ బెవరేజెస్ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే మన బాడీలో వచ్చేసి ఈ మినరల్, విటమిన్ అబ్జార్ప్షన్ అనేది చాలా మటుకు తగ్గిపోతూ ఉంటుంది. ఎందుకంటే జనరల్గా మన చిన్న పేగుల్లో ఏవైతే న్యూట్రియంట్ అబ్జార్ప్షన్ అనేది జరుగుతూ ఉంటుందో అది ఆ సెల్స్ ద్వారా, ఏ సెల్స్ ద్వారా అయితే ఈ న్యూట్రియంట్ అబ్జార్ప్షన్ జరుగుతూ ఉంటుందో అది ఎవ్రీ 15-20 డేస్కి రీప్లేస్ అవుతూ ఉంటాయి. కానీ ఎప్పుడైతే మనం ఈ హై ఫ్రక్టోస్ కార్న్ సిరప్ అనేది కన్స్యూమ్ చేస్తామో అప్పుడు ఏమవుతుందంటే ఈ రీప్లేస్మెంట్ ఆఫ్ ద సెల్స్ అనేది జరగదు. సో అలాంటప్పుడు ఎక్కువ షుగర్ అబ్జార్ప్షన్తో పాటు ఈవెన్ ఫ్యాట్ కంటెంట్ కూడా ఒకవేళ సపోజ్ డైట్లో కనుక ఎక్కువ తీసుకుంటుంటే దీంతో పాటు షుగర్తో పాటు ఫ్యాట్ అబ్జార్ప్షన్ కూడా ఎక్కువగా అవ్వడం వల్ల वेट गेन की दारितीస్తుంది टीनेजर्स वाले కానివ్వండి లేదంటే ఎర్లీ అడల్ట్ హుడ్ లో అరౌండ్ 15 టు 25 30 ఇయర్స్ వాళ్ళు ఇది కొంచెం ఎక్కువగా కన్స్యూమ్ చేస్తూ ఉంటారు వీళ్ళల్లో ఏంటంటే ఎప్పుడైతే ఈ కన్సంప్షన్ ఈ ఏజ్ గ్రూప్ లో ఎక్కువగా ఉంటుందో लेट 40s I mean early 40s నుంచి early 50s వరకు ఈ క్యాన్సర్ అనేది డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది సో ఈ ఎస్పెషల్లీ 15 టు 25 30 ఏజ్ గ్రూప్ లో ఉన్నప్పుడు ఈ షుగరీ బెవరేजेस కార్బోనేటెడ్ బెవరేजेस కన్సంప్షన్ వచ్చేసి చాలా కంట్రోల్డ్ అమౌంట్ లో గనక తీసుకుంటే మనకు ఈ పెద్ద పేగు క్యాన్సర్ రాకుండా మనం కాపాడుకోవచ్చు కూల్ డ్రింక్స్ ఎక్కువగా తాగే వారిలో దంతక్షయంతో పాటు డయాబెటిస్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అందుకని ఇంట్లో ఎవరికి సాఫ్ట్ డ్రింక్స్ తాగే అలవాటు ఉన్నా మానుకోవడం చాలా ఉత్తమం శీతల పానీయాలు ఎక్కువ తీసుకునే వారిలో కాల్షియం లోపానికి దారి తీసి మూత్రపిండాల్లో రాళ్ళు ఏర్పడేందుకు మార్గం సుగమం చేస్తాయి సాఫ్ట్ డ్రింక్ లో ఉండే ఫాస్ఫరిక్ యాసిడ్ ముఖ్యంగా జీర్ణ వ్యవస్థపై ప్రభావం చూపుతుంది అలాగే అతిగా కూల్ డ్రింక్స్ తాగడం వల్ల వాటిలో ఉండే కెఫెన్ కృత్రిమ చక్కెరలు మన శరీరం డీహైడ్రేషన్ కు గురయ్యేలా చేస్తాయి తరచూ తీసుకోవడం వలన ఎముకలు బలహీనంగా మారే ప్రమాదం ఉంటుంది ఫలితంగా ఆస్ట్రియోపోరోసిస్ కు దారి తీస్తుంది సాఫ్ట్ డ్రింక్స్ కానీ సోడాలు కానీ తాగడం కన్నా నీరు తాగడం ఉత్తమమని పోషకాహార నిపుణులు చెప్పే సలహాలను పాటిస్తే మనం ఆరోగ్యంగా ఉంటాం అలాగే హాస్పిటల్కి వెళ్లే దాని నుంచి బయటపడవచ్చు అందుకే ఎంచక్కా వీలు దొరికినప్పుడల్లా మంచినీరు తాగుతూ శరీరాన్ని హైడ్రేటెడ్గా ఉంచుకోవడానికి ట్రై చేద్దాం